ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజైతే నేను ఎంతో కమ్మగా రుచిగా ఉండే వంకాయ పచ్చడి చేయబోతున్నాను. సో చాలామంది రిక్వెస్ట్ చేశారు వంకాయ పచ్చడి చేశాను అని చెప్పిన తర్వాత కూడా. సో ఫస్ట్ నుండి వీడియోని చివరి వరకు చూడండి, ఒక 8 మినిట్సే కాబట్టి చక్కగా ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పచ్చడి రెడీ అయిపోతుంది అన్నమాట. సో ఈ వంకాయ ఒకటే వచ్చి తీసుకున్నాను, అందుకే దానికి తగినట్లు మొత్తం ప్రిపరేషన్స్ అంతా కూడా చేసుకుంటున్నాను అన్నమాట. సో ఈ వంకాయకి ఫస్ట్ అయితే మనం చక్కగా కడిగేసుకొని ఘాట్లు పెట్టి కొంచెం ఆయిల్ అప్లై చేసి దీన్ని పొయ్యి మీద కాల్చుకొని అప్పుడు పచ్చడి చేసుకోవాలన్నమాట. సో అంటే పచ్చి పులుసు ఎంతమందికి తెలుసు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో సేమ్ ఆ ప్రాసెస్లోనే అన్నీ కాల్చుకొని మనం కలుపుకొని చేసుకుంటాం అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి, మా వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా మంచిగా నచ్చుతుంది. సో ఫస్ట్ అయితే వంకాయని చక్కగా కాల్చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇది అంటే వంకాయ సైజుని బట్టి మనం టమాటాలు అన్నట్టు తీసుకోవచ్చు అన్నమాట. సో కొంచెం మరీ పెద్దది కాదు, కొంచెం మీడియం సైజు వంకాయ ఇది, అందుకోసం అని చెప్పేసి దీనికి ఒక 2 టమాటాలు తీసుకున్నాను. సో ఒకవేళ టమాటాలు ఎక్కువ వేసేసామనుకోండి కొంచెం చింతపండు తగ్గించి వేసుకోవాలి అంతే, అంతకుమించి టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. సో ఫస్ట్ అయితే టమాటాలకు కొంచెం చిన్న ఘాటు పెట్టేసి దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఈ టమాటాలను కూడా చక్కగా కాల్చుకోవాలి. ఉల్లిపాయలు కూడా కాల్చుకొని చేస్తారు కొంతమంది, అది వేరే ఉంటుంది టేస్ట్. ఇదైతే మనకు సేమ్ పచ్చి పులుసులాగా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అంటే మన అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు ఇలాగే చేసుకునే వాళ్ళు కదా ఎక్కువగా, అంటే కాల్చుకొని అన్నిటినీ కూడా చక్కగా పచ్చి పులుసులాగా చేసుకొని తినేవాళ్ళు అన్నమాట. సో ఆ ప్రాసెస్లోనే ఉంటుంది ఇది కూడా. సో ఫస్ట్ అయితే మనం ఇవన్నీ కూడా చక్కగా కాల్చుకోవాలి ఈ టమాటాలని. వంకాయ మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందైతే సిమ్లో పెట్టి దీన్ని బాగా హీట్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. దీని మీద ఆయిల్ అప్లై చేసాం కాబట్టి కొంచెం ఫ్లేమ్ అనేది పైకి వస్తుంది అన్నమాట, అందుకే సిమ్లో పెట్టుకొని చక్కగా కుక్ చేసుకోవాలి. ఈ టమాటాలు గాలాలని చెప్పేసి నేను హైలో పెట్టి దాన్ని కుక్ చేసేసుకున్నాను, అంటే కాల్చుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని ముందుగా మనం కాల్చుకున్నాం కదా ఈ టమాటాలను, దీంట్లో వేసి పీల్ తీసుకోవాలన్నమాట. ఈ పీల్ తీసుకోకపోతే కొంచెం మాడిన వాసన వస్తుంటుంది కదా, అంటే కాలిపోయిన వాసన, అందుకోసం అని చెప్పేసి వీటిని పీల్ చక్కగా తీసేసుకోవాలి. పీల్ ఇలాంటివి ఏంటంటే వాటర్ లేకపోతే మనం తీసుకోవడానికి కష్టంగా ఉంటుంది, అందుకోసం అని చెప్పేసి మీకు నేను చూపిస్తున్నాను. ఒక బౌల్లో వాటర్ తీసుకొని సో దాంట్లో ఫస్ట్ కాల్చుకున్న వేసుకొని పీల్ తీసేసుకుంటూ చేయి ముంచుకుంటూ ఉంటే నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. తర్వాత ఇప్పుడు పక్కన బౌల్లో పెట్టేసుకోవచ్చు. ఈ నీళ్ళు ఉంపేసి వంకాయ కోసం ఇంకొన్ని నీళ్ళు తీసుకొని వంకాయను కూడా సేమ్ అదే విధంగా ఒలిచేసుకుంటున్నాను. వాటర్లో పెట్టామనుకోండి ఈజీగా ఒలుచుకోవడానికి ఈజీ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇదంతా కూడా చక్కగా ఒలిచేసుకున్నాక మిగిలిన ప్రాసెస్ అనేది చేసుకోవాలి. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వంకాయకే చాలా చాలా టేస్టీగా ఉంటుంది, లేదనుకుంటే తెల్ల వంకాయలు పొడవు ఉంటాయి అవైనా కూడా బాగుంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా చక్కగా మొత్తం పీల్ అంతా తీసాను. దీన్ని ఏంటంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. ఇది మనం మిక్సీలో వేయమండి. సో మిక్సీలో వేస్తే వంకాయ పచ్చడి టేస్ట్ మొత్తం చేంజ్ అయిపోతుంది అన్నమాట, అప్పుడు పచ్చి పులుసులాగా అసలు ఉండదు. అందుకోసం అని చెప్పేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని చేతితోటే చక్కగా దాన్ని మెత్తగా మ్యాష్ చేసుకోవాలన్నమాట. ఓకే, లేదనుకుంటే మీకు చేతితో కలపడం ఇష్టం లేదనుకోండి పొటాటో మ్యాషర్ ఉంటుంది కదా దాంతో మిక్స్ చేసుకోవచ్చు. ఓకే, మిక్సీలో మాత్రం వేయకండి, లేదంటే రోల్ ఉంటే కనుక రోల్లో ఊరకట్లు వేసి ఒక తిప్పి తిప్పి తీసుకోవచ్చు, రోటి పచ్చళ్ళు బాగుంటాయి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి పక్కన ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి దాంట్లో జీలకర్ర ఎండుమిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు వేశాను. ఈ మూడు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు ఏంటంటే కొంచెం ఉప్పు వేసి పట్టేసుకుంటున్నాను. అలాగే టమాటాలు ముందు మనం కాల్చుకున్నాం కదా వాటిని కూడా దీంట్లో వేసేసి మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఎండుమిరపకాయలు బాగా ఫ్రై అయిపోయాయి, అందుకోసం అని చెప్పేసి పచ్చడి కలర్ కొంచెం నల్లగా కనపడింది. లేదంటే ఎండుమిరపకాయలు మనం మంచిగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి మంచి కలర్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇది పేస్ట్ చేసుకున్నాక ఈ పేస్ట్ని వంకాయలో యాడ్ చేసుకొని చేతితోటి చక్కగా మిక్స్ చేసుకోవాలండి. దానికంటే ముందు ఏంటంటే చింతపండు నానపెట్టుకోవాలన్నమాట మన పులుపుకి తగినట్లు. ఓకే, ఈ పచ్చళ్ళలో ఎప్పుడు కూడా ఏంటంటే చింతపండు కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ మెయిన్గా ఇలాంటి అంటే పచ్చి పులుసు లాంటి వంకాయ పచ్చళ్ళు కానీ లేకపోతే పచ్చి పులుసు కానీ వేటికైనా సరే చింతపండు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, పుల్లగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకున్నాను కదా, ఇప్పుడు చింతపండు జ్యూస్ని యాడ్ చేసుకుంటూ ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకొని
కలుపుకుంటూ టేస్ట్ చూసుకోవాలి. అంతే, దీంట్లో ఏంటంటే మనం ఇంకా పోపు పెట్టుకోవాలి. నేనైతే ఉల్లిపాయల్ని పోపులో వేస్తాను, లేదు మీకు అంటే మా పిల్లలు తినరు అందుకోసం అని చెప్పి. మీరైతే కనుక ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నగా చాప్ చేసి దీంట్లో వేసేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి ఎంతమందికి నచ్చింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, ట్రై చేశారా లేదా అనేది కూడా చెప్పండి. ఇప్పుడు పోపు కోసం ఒక పాన్ పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసి ఉల్లిపాయలు అలాగే కరివేపాకు వేసాను. నార్మల్గా అయితే మీరు ఆవాలు వేసుకోవచ్చు, మినపప్పు వేసుకోవచ్చు, ఏమైనా వేసుకోవచ్చు, బట్ నేను వేయట్లేదు అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని మీరు పచ్చిగా కూడా వేసుకోవచ్చు, కానీ నేను పోపులో వేసి వేసాను. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకొని ఇంకా వేడివేడిగా అన్నం వేసుకొని వేసుకొని తింటే చాలా 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 టేస్టీగా ఉంటుందండి. సో చాలా సింపులే కాబట్టి, అంటే కాల్చుకోవడం ఒక్కటే టైం పడుతుంది మనకు, మిగిలినంతా చాలా సింపుల్ కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వంకాయ పచ్చడి. సో పెద్ద వంకాయ అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు చాలా మెంబర్స్ అనుకోండి, ఒక రెండు వంకాయలు కాల్చుకొని వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఉట్టి వంకాయ పచ్చడితోనే తినడం కొంచెం మా వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది కదా, అందుకోసం అని చెప్పేసి ఎగ్ పొరిట్ చేస్తున్నాను, అంటే ఎగ్ బజ్జి. సో ఇప్పుడు ఏంటంటే ఉల్లిపాయలు వేసాను కదా ఆయిల్లో, అవి ఫ్రై అయ్యాక ఇంకా 4 మెంబర్స్ కాబట్టి 4 ఎగ్స్ తీసుకున్నాను. తీసేసుకొని దీంట్లో వేసేసి ఒక 2 మినిట్స్ కదండి, ఒక 2 సెకండ్స్ అట్లా వదిలేసి తర్వాత మళ్ళీ వెంటనే కలిపేసుకుంటూ మనం ఈ ఎగ్ ఆనియన్ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా చాలా సింపుల్, కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. నిజం చెప్పాలంటే ఎండు చేప ఉంటే బాగుండేదన్నమాట, బట్ లేదు కాబట్టి ఇంకా ఎగ్ చేస్తున్నాను. లేకుంటే ఆ వంకాయ పచ్చళ్ళలోకి ఎండు చేప చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చి చేప అయినా బాగుంటుందిలేండి, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట అట్లా. నెక్స్ట్ వచ్చేసి ఎగ్ బాగా ఫ్రై అయ్యాక దీంట్లో కొంచెం కారం, మిరియాల పొడి, కొంచెం పసుపు, ఉప్పు వేసి, కంపల్సరీ ఎగ్ రెసిపీస్లో నేనైతే ఖచ్చితంగా మిరియాల పొడి అనేది యూస్ చేస్తాను. రెండింటికి ఎగ్కి మిరియాల పొడి కాంబినేషన్ చాలా బాగుంటుంది. అలాగే డీ ఫ్రైలో వచ్చేసి ఏంటంటే నేను కొంచెం కరివేపాకు కూడా వేస్తానండి, బట్ ఈరోజైతే వేయట్లేదు అన్నమాట. కానీ ఎగ్ ఈ విధంగా పొరుటు చేసుకునేటప్పుడు కంపల్సరీగా కరివేపాకు వేస్తాను. కొంచెం ఆయిల్ తక్కువ అనిపించింది, కారం పట్టట్లేదు అన్నమాట, అందుకోసం అని చెప్పేసి కొంచెం వేసేసి దీన్ని బాగా కలిపేసుకొని ఇంకా హ్యాపీగా తినేస్తాము. ఈ ఎగ్ కూడా మీరు ట్రై చేయండి, ఎందుకంటే చాలా సింపుల్గా ఉంటుంది. పప్పు కానీ ఏదైనా పచ్చళ్ళు చేసుకున్నప్పుడు మనకు చాలా బాగుంటుంది అన్నమాట. దీన్ని బాగా కలుపుకొని బాగా ఫ్రై చేసేసుకొని ఇంకా వేడివేడిగా పెట్టుకొని తినేయడమే. సో చూసారు కదా, బౌలు ఖాళీ అయిపోయిందండి, అందరూ తినేసారన్నమాట, అంత బాగా నచ్చింది అందరికీ. సో చాలా చాలా బాగుంది మమ్మీ, మళ్ళీ ఇంకొకసారి చేయని చెప్పి అడిగారన్నమాట. లక్కీ కూడా చూసారు కదా, తినేయడం అయిపోయింది, ఇంకా కొంచెం పెరుగన్న ఉంది, తినేస్తే అయిపోతుంది అన్నమాట. కొంచెం కూడా ఉంచలేదు బౌల్లో. సో అంత టేస్టీగా కుదిరింది, చాలా బాగుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఈరోజైతే నేను ఈ వంకాయ పచ్చడి మాత్రమే ఒక వ్లాగ్లో పెడుతున్నాను, ఎందుకంటే చాలామంది అడిగారు కదా కొన్ని రెసిపీస్ అనేటివి సపరేట్గా పెట్టండి, వ్లాగుల్లో కనిపించట్లేదు అని. అందుకే ఈ బుజ్జి వ్లాగ్ పెట్టాను. సో వీలైతే మీకు మధ్యాహ్నం కూడా ఒక వ్లాగ్ పెడతాను. థ్యాంక్ యూ, బై.